नमस्ते जेवीएस योगा टीवी की स्वागत नेनु शंकरय्य जाडी मन अंदर आरोग्य उंडाली आरोग्यवंतमैनटुवंटि भारत नु मन निर्मिंचुकोवाली अप्पुडे भारत अन्नी देशालकु ఒక మార్గదర్శకంగా ఉంటుంది మన దేశం ఇప్పటికి అన్ని దేశాలకు యోగాలో మార్గదర్శకంగా ఉంది కాబట్టి yes నన్ను ఆదరిస్తున్నటువంటి వారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఓకే सब्सक्राइब चेयडानिकि सब्सक्राइब बटन नोक्कि बेल बटन नोक्केसि ओके चूडंडि दानिकि संबंधिंचि प्रति आरोग्यानिकि संबंधिंचिन प्रति वीडियो नेनु पेडुतूने उंटानु ओके अंदरिकि उपयोगपडेटुवंटि वीडियोलु पेडुतू उंटानु ओके इदि गमनिंचि नन्नु एंकरेज चेयंडि ओके ई रोजु ई साइड फ्याट तग्गडानिकि संबंधिंचिनटुवंटि एक्सरसाइज अंटे ఇక్కడ పక్కలకు అనవసరంగా పేరుకుపోయినటువంటి పక్కలకు ఎడం వైపుల ఇటువైపు మనకి సైడ్లకు పేరుకుపోయినటువంటి ఫ్యాట్ అంటే మొత్తం తగ్గాలి అంటే ఏం చేయాలో మనం ఈ రోజు చెప్పుకుందాం రైట్ దీనికి చేసే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి స్ట్రెచెస్ మనం చెప్పుకుందాం రైట్ ఇప్పుడు హాయిగా ఇలా సుఖాసనంలో కూర్చోండి ఇలా సుఖాసనంలో కూర్చోండి ఇది ఈ స్ట్రెచెస్ ఇవన్నీ కూడా సైడ్ ఫ్యాట్ తగ్గాలి అంటే మీరు वार्म अप एक्सरसाइजेस अंटे सूक्ष्म व्यायामालु नेनु कार्ड्स लो चूपिस्तानु पैन मीकु स्क्रीन लो कनबडुतुंदी सजेस्ट चेस्तानु अक्कड मीरु चेसुकोवच्चु तर्वात सूर्य नमस्कारालु चेसुकोवच्चु सूर्य नमस्कारालु कूडा नेनु सजेस्ट चेस्तानु अवि चेयंडि चेसिन तर्वात मीरु ई आसनालु वेयंडि मंचि फलितालु वस्तायि ओके राइट इप्पुडु मनं ई इला मनं सुखासनंलो हायिगा कूर्चोंडि कूर्चोन्न तर्वात चूडंडि मनं ई स्ट्रेचेस चेयालि इला 1 కుడి చేతిని ఎడమ మోకాలపైకి తీసుకొని ఇలా వెనక్కి చూడాలి చూడండి బాడీ అంతా కూడా నడుము దగ్గర ట్విస్ట్ అవుతుంది ఇది గమనించాలి ఓకే నడుము దగ్గర వడిబెట్టబడినట్టు ఉంది చూడండి గమనించండి ఇలా ఇటువైపు ఎడమ చేతిని కుడి మోకాల మీద తీసుకోవాలి కుడి చేతిని వెనక్కి తీసుకోండి మీకు ఎంత వీలైతే అంత వెనక్కి తీసుకొని హాయిగా మీరు ఆ నడుము దగ్గర అబ్జర్వ్ చేస్తూ చేయాలి ఓకే అబ్జర్వ్ చేస్తూ చేయండి 3 4 5 6 7 8 9 10 ఇలా మీరు మీకు ఎంత వీలైతే అంత చేయండి 15 20 30 40 అలా మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు ఎందుకంటే ఈ నడుము దగ్గర స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఇలా వడిబెట్టబడుతుంది కాబట్టి నడుము ఫ్యాట్ అనేటటువంటిది తగ్గిపోవడానికి అవకాశం ఉంది రైట్ రైట్ నెక్స్ట్ ఇంకొకటి స్ట్రెచెస్ ఏంటంటే ఇలా చేయండి చూడండి ఇలా చేతిని ఇలా ఆనించండి ఎడమ చేతిని ఇలా మోర్లించి ఆనించేసేయండి ఈ కుడి చేతిని ఇలా మీరు పైకి తీసుకోండి ఇలా ఇలా పైకి తీసుకోండి ఇలాగా చూడండి ఇదంతా ఒకే లైన్లో రావాలి చేతిని బాగా సాగదీయండి ముందుకి ముందుకు సాగదీయండి ఇంకా రైట్ ఇలా సాగదీసినప్పుడు ఇదంతా మీకు స్ట్రెచ్ అవుతుంది గమనించాలి ఓకే ఇదంతా సాగదీయబడుతుంది చూడండి కుడి చేయి నుంచి కుడి వైపు మొత్తం సాగదీయబడింది చూడండి గమనించాలి రైట్ ఇలా ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇటు సైడు ఇలా ఆనించేసి ఇగో ఇలా ఒకటే ఒకే లైన్లో ఉండాలి ముందుకు కానీ ఇలా ముందుకు వంగకూడదు ఇలా వెనక్కి వంగకూడదు చూడండి ఇలా ఇంకా సాగదీయండి ఎడమ చేతిని బాగా సాగదీయండి ఓకే ఇలా సాగదీయండి రైట్ ఇగో 3 ఇగో 4 5 6 7 8 9 10 జోర్సే 11 12 ఇలా మీరు ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు రైట్ అలా చేయడం వల్ల మీకు ఈ సైడ్స్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కాబట్టి బాగా మంచి ఫలితాలు ఉంటాయి రైట్ ఇంకొకటి దీంట్లోనే చూడండి ఇలా చేసుకోవచ్చు మీరు ఆ తర్వాత ఇలా ఈ చేతిని ఇలా పెట్టుకొని ఇలా చూడండి చూడండి ఇది గమనించండి లెఫ్ట్ సైడ్ పూర్తిగా బాగా స్ట్రెచ్ అవుతుంది గమనించాలి ఓకే ఈ చేతిలో ఈ చేతి ద్వారా మనకి బాగా పట్టు ఉంటుంది ఇలా చేయడం చూడండి
జాను శిరాసన్ అంటాం, రైట్. అదేవిధంగా ఇటువైపు ఎండ వచ్చినట్టుంది ఇలా చూడండి, ఇలా మీకు వీలైతే ఇలా ఇంకా మీ తలను మోకాలకు ఆనించే ప్రయత్నం చేయొచ్చు. చూడండి, సైడ్స్ అబ్జర్వ్ చేయాలి, రైట్. ఇలా జాను శిరాసన్, రైట్. మీరు ఇలాగే ఇలా ఇట్లా కూడా చూసుకోవచ్చు. చూడండి, ఇలా చేతిని ఇలా చాపండి, చాపేసి ఇలా ఈ ఆసనంలో ఉండాలి. ఇలా పైకి చూడండి, లేకపోతే మీరు ఎలా ఇలా పైకి కూడా చేతిని చాపచ్చు. ఓకే, రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ అబ్జర్వ్ చేయండి. ఓకే, కుడివైపును మీరు అబ్జర్వ్ చేయాలి, బాగా సాగి తీసినట్టుగా ఉంటుంది, అబ్జర్వ్ చేయండి, రైట్. అలాగే ఈ చేతిని ఇలా చాపండి, ఇలా బోర్లించండి, ఇలా ఉంచవచ్చు మీరు, లేదా ఇలా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ అబ్జర్వ్ చేయండి, ఎడమ వైపు పూర్తిగా సాగదీయబడింది అబ్జర్వ్ చేయండి, రైట్. ఇలా చేయొచ్చు. తర్వాత మీరు ఒక ముఖ్యమైనటువంటి ఆసనం, అర్ధ మత్స్యేంద్రాసనం. చూడండి, రెండు కాళ్ళు ఇలా కలపండి, ఈ కాళ్ళని ఇలా తీసుకోండి, ఈ కాళ్ళని ఇలా వైపు తీసుకోండి, తీసుకొని చూడండి, ఇలా ఈ చేతిని ఇలా పట్టుకొని ఇలా తిరిగి వచ్చి ఇటువైపు చూడండి, రైట్. ఇక స్థిరంగా ఉండండి, లేకపోతే ఇక్కడ దగ్గర తీసుకోండి ఇక్కడ. ఓకే, నడుము దగ్గర పూర్తిగా ట్విస్ట్ చేయబడింది, ఇలా గమనించండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. నెమ్మదిగా మీ తలను ముందుకు తిప్పండి, ఈ ఎడమ చేయి రిలీజ్ చేయండి, నెమ్మదిగా కాలు రిలీజ్ చేయండి, రైట్. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు కుడి కాలుని ఇలా ఫోల్డ్ చేయండి, ఎడమ తుంటి దగ్గరికి తీసుకొని ఎడమ కాలుని ఇటువైపు ఉంచండి, ఉంచేసి ఇలా చేతిని ఇక్కడ దగ్గరకు తీసుకోండి, ఇలా పట్టుకోవచ్చు మీరు, ఇలా పట్టుకొని ఇలా తిరగవచ్చు. చూడండి, మీరు ట్విస్ట్ చేయబడింది బాడీ అంతా కూడా, నడుమంతా వడిపెట్టబడింది గమనించాలి, లేకపోతే మీరు ఇలా ఇలా ఉంచవచ్చు, ఇది ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. చూడండి, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. నెమ్మదిగా తలను తిప్పేసి జస్ట్ రిలాక్స్, శ్వాసను వదులుతూ కాలు రిలీజ్ చేయండి, రైట్. ఇలా చేయొచ్చు మీరు, రైట్. ఆ తర్వాత జాను శీర్షాసనం చూడండి, ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా అతి ముఖ్యమైనటువంటి ఆసనం. చూడండి, ఇలా ఉంచాలి, కాళ్ళని ఇలా తీసుకొని ఇలా చూడండి, ఇక్కడ ఈ కాళ్ళను కుడి కాళ్ళను ఫోల్డ్ చేయండి, ఇలా ఉంచండి, ఎడమ కాళ్ళని ఇలా ఎడమ చేతిని పట్టుకొని ఈ చేతిని ఇలా తీసుకోండి, ఇలా ఇలా, రైట్. ఇక మీరు ఇక్కడ వీలైతే ఇక్కడే, ఇంతవరకు వస్తే ఇక్కడ వరకే ఆపండి, లేకపోతే ఇంకా ఇలా తిప్పండి. చూడండి, ఒకే సైడ్లో మీరు పైకి చూసి చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇలా చూడండి, కుడివైపు అంతా కూడా స్ట్రెచ్ చేయబడింది గమనించాలి, నడుము దగ్గర గమనించండి, ఫ్యాట్ అంతా మీరు మెల్ట్ అవుతున్నట్టుగా, బర్న్ అవుతున్నట్టుగా ఊహించాలి. చూడండి, అక్కడ కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇలా మీరు 20 to 30 seconds ఉండండి, లేక మీరు ఏదైతే ఎంత వీలైతే అంత ఉండేసి నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఓకే, రెండు కాళ్ళు రిలీజ్ చేసేసి ఇప్పుడు ఇటువైపు, రైట్. ఇలా ఇలా ఉండండి, రైట్. ఇలా మీ రెండు దండకండరాల నుంచి మీరు పైకి చూస్తున్నారు, రైట్. మీ ఎడమ వైపు బాగా సాగదీయబడింది, ఎడమ నడుము దగ్గర చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయాలి, ఆ స్ట్రెచ్చింగ్స్, ఆ మసాజ్ని గమనించండి. ఇలా నెక్స్ట్ రిలీజ్ చేయండి, రైట్. ఆ తర్వాత పడుకొని చేసేటటువంటి ఆసనాల్లో ముఖ్యమైంది చూడండి, ఇలా ఇలా సేతు బంధాసన్.
నడుం పైన అబ్జర్వ్ చేయండి, నడుం దగ్గర ఇలా ఉండాలి, రైట్. ఓకే, మీరు ఇంకా ఫ్లెక్సిబిలిటీగా ఇంకా తొందరగా ఇది కావాలి, ఎఫెక్టివ్గా ఉండాలి అంటే మీరు ఇలా కూడా చేయొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10 ఇలా మీకు ఎంత వీలైతే అంత చేయొచ్చు, రైట్. నెమ్మదిగా ఇలా శవాసనంలోనే ఉండండి కాసేపు. ఆసనాలు వేసిన తర్వాత చివరిగా మీరు శవాసనంలో ఇలా రెండు కాళ్ళ మధ్య 1/2 మీటర్ ఒక 1/2 మీటర్ తీసుకోవచ్చు లేదా ఫీట్ తీసుకోవచ్చు. రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ ఉంచండి. నెమ్మదిగా బ్రెత్ అబ్జర్వ్ చేయండి, శ్వాసన గమనించండి, నిండుగా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. మళ్ళీ ఒకసారి నిండుగా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. వన్స్ అగైన్ టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. ఓకే, ఇలా కుడివైపుకు మీరు తిరగాలి. ఇలా ఒకే లైన్లో సైడ్కి ఇలా పడుకున్న తర్వాత నెమ్మదిగా రెండు చేతులతోని ఇలా మీరు రెండు చేతుల సపోర్ట్తో నెమ్మదిగా పైకి లేచి కూర్చోవాలి. ఇలా చేయండి మీరు తప్పకుండా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇలాంటి వీడియోలు మళ్ళీ బాగా చేస్తుంటాను నేను ఎప్పుడు, రైట్. ఇంక మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ పెట్టండి, ఓకే. నేను అవి చేయడానికి ప్రయత్నం చేస్తాను. సర్వేజన సుఖ్నభవంతు. రేపు మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.